హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు బీవీఆర్ జాబ్స్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో డైలీ డైలీ ఏదో ఒక జిల్లాకు సంబంధించి కావచ్చు ఏదో ఒక నోటిఫిస్తే రిలీజ్ కావడం జరుగుతూనే ఉంది. సో ఈరోజు కూడా ఒక జిల్లాలో అవుట్సోర్సింగ్ పద్ధతిలో కొన్ని కాంట్రాక్ట్ పద్ధతులు అయితే కొన్ని బ్యాక్లాగ్ కోటల ఖాళీగా ఉన్న ఉద్యోగ భర్తీ చేయడానికి సంబంధించి కానీ ఒక నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది. సో అది ఎక్కడి నుంచి వచ్చిన మనకు సంబంధించిన చూస్తే, అనంతపురం జిల్లా కలెక్టర్ వారి ఉత్తర్వుల మేరకు అనంతపురం జిల్లాలోని వైద్య విధాన పరిషత్ ఆసుపత్రులందు బ్యాక్లాగ్ కోటాలో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేయటకు గాను 4 స్టాఫ్ నర్సు పోస్టులు నిర్ణయించడానికి మరియు అవుట్సోర్సింగ్ పద్ధతిలో ఈ యొక్క ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. 9 వచ్చేసి థియేటర్ అసిస్టెంట్లు పోస్టులు కానీ మొత్తం అయితే భర్తీ చేయడం జరుగుతుంది. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ని మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. అప్లికేషన్ ఎలా ఉంటుంది అండ్ ఎవరు అర్హులు, శాలరీ ఎంత, ఎప్పటికల్లా అప్లికేషన్ సబ్మిట్ చేయాలని చెప్పేసి ఈ వివరాలన్నీ ఇక్కడ తెలుసుకుందాము. సో అంతకంటే ముందు మీరు ఎలాంటి జాబ్ అప్డేట్స్ కావాలి అనుకుంటున్నారనేది కామెంట్ బాక్స్ అయితే కామెంట్ చేయండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు. సో ఇక్కడ మీరు గమనించి మనకు ఫస్ట్ వన్కి వచ్చేసి స్టాఫ్ నర్స్ కాంట్రాక్ట్ పద్ధతిలో బ్యాక్లాగ్ కోటా కింద 4 పోస్టులు ఉన్నాయి. వీటికి సంబంధించి హ్యాండిక్యాప్డ్ అంటే వికలాంగ కోటా కింద జనరల్ కేటగిరీ వాళ్ళకు 3 పోస్టులు, ఉమెన్కి వచ్చేసి ఒక పోస్టు, ఈ విధంగా 4 అయితే భర్తీ చేస్తారు. అదేవిధంగా ఫార్మాసిస్ట్కు సంబంధించి బ్యాక్లాగ్ కోటా కింద 1 పోస్ట్ ఉంది, ఇది కూడా వికలాంగ్ కోటా కిందనే, ఇది కూడా వచ్చేసి ఉమెన్కి అయితే ఉండడం జరిగింది. నెక్స్ట్ వన్ థియేటర్ అసిస్టెంట్, ఇవి వచ్చేసి అవుట్సోర్సింగ్ పద్ధతులు అయితే ఈ యొక్క ఉద్యోగ ఖాళీగా ఉన్న భర్తీ చేస్తున్నారు. టోటల్గా 9 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సో ఇక్కడికి చూస్తే పైన కనపరిచిన అర్హతలు కలిగిన మహిళ మరియు పురుష అభ్యర్థుల నుండి భర్తీ చేసిన దరఖాస్తులను 22/1/2021 తేదీ ఉదయం 10:30 నుండి 28వ తేదీ వరకు, అంటే ఈ నెల 28వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు కార్యాలయం పనిదినములలో జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి వారి కార్యాలయం ఏపీబీబీపీ డీసీహెచ్ఎస్ అనంతపురం గవర్నమెంట్ జనరల్ ఆసుపత్రి కాంపౌండ్ అనంతపురం నందు స్వయంగా కానీ లేదా రిజిస్టర్ పోస్టు ద్వారా కానీ అప్లికేషన్ మీరు పంపించాల్సి ఉండేది. ఏదైనా తపాలా శాఖ యొక్క ఆలస్యం వలన 28/1/2021 ద్వారా తేదీ సాయంత్రం 5 గంటల తర్వాత వచ్చినా సరే దరఖాస్తులు అయితే తీసుకోమని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. కాబట్టి ఎలిజిబుల్ అయ్యే వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళి అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసుకోండి. సో మనకు అదేవిధంగా కొద్దిగా గిన ఇలా కింది గిన స్క్రోల్ చేసిన మీరు చూస్తే మనకు ఒకసారి క్వాలిఫికేషన్ గిన చూస్తే మనకు స్టాఫ్ నర్సు ఉద్యోగాలకు వచ్చేసి జిఎన్ఎం బిఎస్సీ నర్సింగ్ ఫ్రమ్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ నర్సింగ్ ఇన్స్టిట్యూట్ అండ్ మస్ట్ బి రిజిస్టర్డ్ ఇన్ ఏపీ నర్సింగ్ కౌన్సిల్. వీళ్లకు శాలరీ వచ్చేసి 34,000 పర్ మంత్ శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ ఫార్మాసిస్ట్ గ్రేడ్ 2 కింద చూస్తే డిప్లొమా ఇన్ ఫార్మసీ బి ఫార్మసీ ఫ్రమ్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ అండ్ మస్ట్ బి రిజిస్టర్డ్ ఇన్ ఏపీ ఫార్మసీ కౌన్సిల్. వీళ్లకు శాలరీ వచ్చేసి 28,000 రూపీస్ అయితే శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో లాస్ట్ డేట్ నేను చెప్పాను 28వ తేదీ మంత్ లాస్ట్ డేటు. సో కాబట్టి అలాగే ఇలా కొద్దిగా కిందకి గిరిన స్క్రోల్ చేస్తే దీనికి సంబంధించి డాక్యుమెంట్స్ ఏమేమి కావాలని చెప్పేసి వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక్కడ చూడొచ్చు, అంటే మీ యొక్క డౌన్లోడ్ అప్లికేషన్ ఫామ్ కావచ్చు, ఎస్ఎస్సి ఇంటర్మీడియట్, మీ యొక్క జిఎన్ఎం బిఎస్సి సర్టిఫికేటు, ఈ విధంగా ఇక్కడ వాళ్ళు ఏమైతే అడిగిన ఆ యొక్క డాక్యుమెంట్స్ అటాచ్ అన్ని తీసుకోండి. అదేవిధంగా ఇక్కడ ఎలిజిబిలిటీని చూస్తే ఓన్లీ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ మాత్రం వాళ్ళు మాత్రమే, మేల్ అండ్ ఫీమేల్ వాళ్ళకు మాత్రం ఇక ఉద్యోగ అవకాశం ఉన్నాయి. అదేవిధంగా ఏజ్గా చూస్తే 17/6/2025 మ్యాక్సిమం ఏజ్ లిమిట్ 50 ఇయర్స్ వరకు అయితే ఉండడం జరిగింది. వెయిటేజ్ వచ్చేసి 75 మార్క్స్ అయితే వెయిటేజ్ ప్రకారం ఉంటుంది. అప్ టు 50 మార్క్స్ వచ్చేసి ఎక్స్పీరియన్స్ ప్రకారం ఉంటుంది. నెక్స్ట్ వన్ ఇంకా తర్వాత వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది. సో దీనికి సంబంధించి మీరు మరింత సమాచారం తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో నేను పీడిఎఫ్ అయితే ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని అప్లికేషన్ ఫిల్ చేయండి. సో ఈ విధంగా అయితే మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. ఇందులో మీరు ఏ జాబ్కి అప్లై చేసుకోవాలనుకుంటున్నారని చెప్పేసి మీరు ఫిల్ చేసి ఇక్కడ చూడొచ్చు, మీ యొక్క డీటెయిల్స్ని ఇక్కడ ఫిల్ చేసి అప్లికేషన్ అయితే పంపించవలసి ఉంటుంది. సో ఈ విధంగా ఉంటుంది అప్లికేషన్ ఫామ్ అయితే. కాబట్టి ఫ్రీగానే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకొని అప్లికేషన్ పెట్టుకోండి. సో కాబట్టి చూసారు కదా మరి ఈ యొక్క అనంతపురం జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్. సో కాబట్టి ఇలాంటి మరిన్ని జెన్యున్గా వచ్చే జాబ్ అప్డేట్స్ కింద మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. మీకు తెలిసిన వాళ్ళకు కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.